హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనూహబ్ రుచి. నేను మీ అనూషాని. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఏదైతే టేస్ట్ వస్తుందో సేమ్ అలానే వస్తుంది. అలానే ఆ టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. మ్యాక్సిమం చాలామంది ఫిష్ బిర్యానీని ట్రై చేయరు. చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరూ తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక ప్లేట్ తీసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 to 1.5 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఇది ఈ మసాలాలన్నిటిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మనం ఫిష్ ముక్కలకి పట్టించాలి ఈ మసాలాని. నేను 1/2 కేజీ ఫిష్ ముక్కలను తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నానండి. వాటర్లో సాల్ట్ పసుపు యాడ్ చేసి నేను క్లీన్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటికి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా అంతా బాగా పట్టించాలి. బాగా పట్టించాక 1-6 అవర్స్ అన్న మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే ముక్క అనేది బాగా టేస్టీగా ఉంటుంది. కనీసం మీకు కుదరకపోతే జస్ట్ 1 అవర్ అన్న పెట్టుకొని ట్రై చేయండి, అప్పుడైతేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని, ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాక్స్లో పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 6 అవర్స్ తర్వాత తీసుకున్నాను. స్టవ్ మీద 1 కడాయి పెట్టుకొని, వెడల్పాటి కడాయి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. 1/2 కప్ లేదా 1/2 కప్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్ ఆయిల్ వేసుకున్నాక, హీట్ అయ్యాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని దానిలో వేసుకోవాలి. దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. డైరెక్ట్గా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ పాడైపోతుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఇలా అయినా బాగా ఫ్రై అవుతాయి ఫిష్ ముక్కలు, బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా సెకండ్ సైడ్కి తిప్పుకోవాలండి. జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేకపోతే ముక్క చితికిపోతుంది. అన్నిటినీ ఇలానే తిప్పుకొని సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని మనం జాలి గంటలోకి తీసుకుందాము. ఏదైనా ఆయిల్ ఉంటే కిందకి కారిపోతుంది కదా, అందుకని నేను జాలి గంటలోకి తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి, రెడ్గా వచ్చేసాయి. చూడండి, చూస్తేనే యమ్మీగా ఉన్నాయి, తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను 1 జాలి గంటలోకి తీసుకుంటున్నాను. తీసుకొని ఇంకా ముక్కలుంటే మళ్ళీ ఫ్రై చేసుకుందాము. నా దగ్గర అయితే ఇంకా 2 ముక్కలు ఉన్నాయండి, అవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని అలానే 1 జాలి గంటలోనే వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇవి ఫ్రై అవుతున్నాయి, వెంటనే ఫ్రై అయిపోతాయండి. 5 మినిట్స్ లోపు ఫ్రై అయిపోతాయి 2 సైడ్స్. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇవి కూడా తీసేసుకున్నాము. ఈ ఆయిల్ మనకు యూజ్ అవుతుందండి, అలానే ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద 1 కడాయి పెట్టుకొని, మందపాటి కడాయి లేదా ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా మందంగా, అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని వడకట్టుకుంటున్నాను. ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ని వడకట్టుకొని దీనిలో వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక 2 ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, దీనిలో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు 1-2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేకపోతే అడుగంటుతుందండి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మసాలా గింజలు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, యాలకులు, ఇవి వేసుకున్నాను. కొంచెం కొంచెం తీసుకోండి. 4 లవంగాలు,
ఒక 2 ఇంచుల ఉన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగ యాలకులు, కొంచెం షాజీరా వేసుకున్నాను. తర్వాత 2 టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన అంతా పోవాలి. చూడండి ఇలా పేస్ట్గా తయారైంది కదా, బాగా మగ్గిపోయింది. టమోటా ముక్కలు బాగా మగ్గిపోయి ఇలా రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టమోటా పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను. దీనిలోకి బిర్యానీ మసాలా ఏం అవసరం లేదండి, ఈ మసాలాలన్నీ సరిపోతాయి. మీకు ఇష్టమైతే కొంచెం 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా సరిపోతుంది, మ్యాక్సిమం బిర్యానీ మసాలా ఏం అవసరం లేదు. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేసినాక గుర్తుంచుకోండి, మీ సిమ్లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం స్టవ్ అనేది పెరుగు వేయంగానే బాగా ఫాస్ట్గా కలిపేసుకోవాలి, ఎందుకంటే తొనలుగా లేకుండా బాగా అంతా కలిసిపోతుంది. పెరుగు సిమ్లోనే పెట్టుకోవాలి, అది మాత్రం గుర్తుంచుకోండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. దీంట్లో వేయంగానే హై ఫ్లేమ్లో ఉంటే, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే తొనలుగా లేకుండా ఉంటుంది. పెరుగు బాగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 6 to 7 పచ్చిమిర్చి సన్నగా చిలకలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి, 1 1/2 గ్లాస్ వాటర్ సరిపోతాయి. 1 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇది పైకి ఆయిల్ తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, 1 to 3 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఇంతలోకి నానబెట్టిన బియ్యాన్ని 1 గ్లాస్ తీసుకొని నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ బియ్యం నానబెట్టుకున్నాను, అవి వాటర్ నుంచి వేరు చేసేసాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీనిపైన మనం ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫిష్ ముక్కల్ని ఇలా సర్దేసుకోవాలి. సర్దేసుకున్నాక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము, ప్యాను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ కాగపెట్టుకోవాలండి, బాగా బాగా బబుల్స్ వచ్చే వరకు కాగపెట్టుకొని. మనం మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగం, అనాస పువ్వు, ఇలా బిర్యానీ ఆకులు వేసుకో, బిర్యానీ మసాలా వేసుకోవాలి. దీనిలో సాల్ట్, సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బియ్యం ఉడికించుకుంటాం కదా, ఆ రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకేసారి. ఇప్పుడు నేను బియ్యం నానబెట్టుకున్నాను కదా, అవన్నీ దీనిలో వేసేసుకుంటున్నాను. మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా తుకుతుక్క, అదే వాటర్ బబుల్స్ వచ్చేటప్పుడు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికిపోతే కరెక్ట్గా రైస్ అనేది 80% ఉడికిపోతుంది. 10 మినిట్స్ సరిపోతుంది కరెక్ట్గా, 10 మినిట్స్లో హై ఫ్లేమ్లో 80% అనేది కుక్ అయిపోతుంది రైస్. ఇప్పుడు ఈ రైస్ 80% కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి 80% కుక్ అయిపోయింది బాస్మతి రైస్. ఇప్పుడు మనం ముందుగానే ప్యాన్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకుల్ని చల్లుకున్నాను. తర్వాత ఈ రైస్ జాలి గంట సహాయంతో నేను ఇలా వాటర్ని వేరు చేసేసి ఇలా ముక్కల పైన పరుచుకుంటున్నాను. ఈ రైస్ అంతా పరిచేసుకొని మధ్యలో ఇంకా కొన్ని ముక్కలు ఉంటే మాత్రం ఆ రైస్ పైన మధ్యలో వేసుకోండి, మధ్యలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా మనం యాడ్ చేశాక ఆ రైస్, మిగిలిన రైస్ కూడా దీనిపైన పరుచుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేసాక కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకుల్ని చల్లుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసాక మనం రైస్ ఇంకా కొంచెం మిగిలింది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, నేను కొంచెం ఉంచుకున్నానండి, దాంట్లో అంతా వేయలేదు ఇందాక ఆనియన్స్ ఫ్రై చేయడానికి. కొంచెం 1/2 గ్లాస్, చిన్న కాఫీ గ్లాస్కి 1/2 గ్లాస్ వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు ఆయిల్ని దీనిపైన చల్లుకోవాలండి, ఇట్లా చల్లుకొని అప్పుడు బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఫిష్ ఫ్రై చేసిన ముక్కలు, మనం ముక్కలను ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ని చల్లుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకో
ఈ లోపు కొంచెం పావు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది. మిగతా 20% కూడా కుక్ అవ్వాలి కదా, అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో నేను 5 మినిట్స్ ఉడికించుకున్నాను. తర్వాత లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించుకున్నానండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. చూడండి, మనం స్టవ్ మీద నుంచి దించాక ఒక 10 మినిట్స్ అలానే ఉంచండి, కదిలించకండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి బిర్యానీని చూసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఎంత పొడి పొడలాడుతుందో చూడండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఏదైతే టేస్ట్ వస్తుందో అలానే వస్తుంది. ఒకసారి నా వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. నాకు మీ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.